హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నవంబర్ ముప్పై తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ ఉంది సో ఈ వ్యవహారంపై మాట్లాడడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో అన్న కేటీఆర్ కామెంట్ చేసిండు పూలు వస్తుందట వేటకి రెడీగా ఉన్నారా మీరు ఇప్పుడు పులి అనేది ఒక జోకు ఇన్ని రోజులు పులి ఎక్కడ వండుకున్నది తాగి ఫామ్ హౌస్లో వండుకున్నదా ప్రగతి భవన్లో వండుకున్నదా మనము ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో ఉన్నాము పులి వండుకోవడం ఏంది పులి ప్రజలలో తిరగాలి ఒక రాజశేఖర రెడ్డి పులి ఒక కే మన రేవంత్ రెడ్డి గారి పులి ప్రజల దగ్గరికి పోతున్నాం పులి వండుకున్నది అనేది ప్రజాస్వామ్యమైన మాట కాదు ఆ పులులు సింహాలు అనేది పోయిన పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర పోతుంది అదేవిధంగా ఇలా వరంగల్లో రాహుల్ గాంధీ డిక్లరేషన్ కానీ ప్రియాంక డిక్లరేషన్ కానీ సాక్షాత్తు మరి తుగ్గుడల పది లక్షల మంది సమ సమక్షంలో మా అగ్రనాయకురాలు తెలంగాణ ఇచ్చిన దేవత ఎట్లుంటుందో తెలియదు సోనియా గాంధీ గారు మరి ఆ గ్యారంటీల మీద ప్రజలకు హామీ ఇచ్చారు ఇలా తెలంగాణలో నాలుగు కోట్ల మంది కూడా ఇలా సోనియా గాంధీ మీద సానుభూతి చెప్తారు ఆ రోజు భావోద్వేగ పరిస్థితులు ఆ రోజు కేసీఆర్కి ఓటేశారు కానీ ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి ఈమెనా ఇలా తెలంగాణ వాయువులు పరాయి పీడన పరాయి పాలన వలస పాలకులు అదేవిధంగా ఏ సెక్రటరియట్ గడ్డనైతే ఆంధ్ర అడ్డగా ఉండేనో ఆ అడ్డాను దీ కొట్టి మన తెలంగాణ ఇచ్చిన దేవత ఈమని ఈరోజు ప్రజలందరూ గయిస్తారు కాబట్టి ఇవాళ నాలుగు కోట్ల మందిలో దాదాపు మూడు కోట్ల ఎనిమిది వందల యాభై ఆరు ఓటర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు కాంగ్రెస్ పథకాలను అమలు దిశగా ఇవాళ ఏదైతే ప్రకటించినామో ఆ ప్రకటించి కుట్టి కేవలం ప్రకటనలకే పరిమితం కాదు రేపు రేపు ఎనభై స్థానాల్లో గెలుచుకొని ఫస్ట్ క్యాబినెట్లోనే ఈ యొక్క తీర్మానం పెట్టి ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు విశ్వాసం అంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు ఇందిరాగాంధీ పాలన చూసిరు అందుకని రాజ్యన్న రాజ్యం కావాలి ఇందిరమ్మ రాజ్యం కావాలి ఈ మొదరాష్ట్ర ప్రభుత్వం పోవాలి ప్రజలకు అందుబాటులోని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు ప్రజలకు అందుబాటులో లేరు ఏ కాంక్షతోనైతే ఏ లక్ష్యంతోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాన్ని సామాజిక తెలంగాణ అనే లక్ష్యం నెరవేరలేదు కాబట్టి మన గమ్యాన్ని ముద్దాడాలన్నా మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో చూస్తున్నారు ముఖ్యంగా విద్యార్థి లోకం అయితే కోడి కూస్తుంది ఈరోజు విద్యార్థి లోకము ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఏ కాకతీయ యూనివర్సిటీ అయితే ప్రాణాలకు బలిదానం ఇచ్చి బలి బలి అయిన పన్నెండు వందల మంది విద్యార్థుల సాక్షిగా ఆ రోజు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటిస్తే ఇలా అదే ప్రకటన కట్టుబడి సోనియా గాంధీ పార్లమెంట్లు సైతం బంధించి ఆ రోజు తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఇచ్చేనాటికి తెలంగాణ లోక్సభలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు లేరు సగల జన్ల సమయం లేరు సాగరహారంలు లేరు మిలిటెంట్ మార్చ్లు లేరు ఎక్కడ లేరు కనుకనే ఈరోజు ఆ రోజు అంశం బలమైంది తెలంగాణ ఆంశం అనేది బలమైంది కాబట్టి కేసీఆర్ తన చుట్టూ తిప్పుకున్నాడు ఆ రోజు ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు ఏదో తెచ్చిన తెలంగాణని కాంగ్రెస్ నమ్మ కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా టీఆర్ఎస్ నమ్మిరు కాబట్టే ఇప్పుడు ఆ యొక్క అనుమానంతో బయటకు వచ్చారు కాబట్టి ఎక్కడ మేము తప్పు చేసినాం తెలంగాణ ప్రజలు ఇచ్చిన తెలంగాణకి ఇవ్వకుండా ఏ భావోద్వేగాల పరిస్థితి అబద్ధాలు నేను నేను తెచ్చినని చెప్పిన తెలంగాణ ఆ అధినేత కేసీఆర్ పట్టం కట్టిర్రు వంద మంది కేసీఆర్ గారు ఉద్యమాలు చేసిన ఒక్క సోనియా గాంధీ ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించదు అరవై సంవత్సరాల సుదీర్ఘమైన కళలు సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ పట్ల ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వాసంతో విశ్వసనీయంతో ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ముప్పై తారీఖు నాడు వచ్చే నెల కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఓట్లేసి ఏదైతే తొమ్మిది తారీఖు నాడు సోనియా గాంధీ మూడు తారీఖు నాడు ఫలితాలు ఉంటాయి తొమ్మిది తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంటుంది ఆ బర్త్డే సంగ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా మనకు ఏ తెలంగాణ ఏర్పాటు చేసిందో ఆ తెలంగాణ ఏర్పాటు చేసిన దేవతకు ఒక గొప్ప బహుమతి ఎనికే వాళ్ళ తెలంగాణ ప్రజలు ముక్త ఖండంతో ఉన్నారు మైనపల్లి విషయంలో రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు ఇద్దరికి రెండు టికెట్లు ఇచ్చిండు సీట్లు అమ్ముకున్నాడు ఎంత రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేసిండు ఎట్లా కూడా ఆయన లేక పార్థసారథ రెడ్డికి రాజ్యసభ ఇచ్చి పైసలు దండుకోలేదు ఎక్కడనైతే సర్వే చేస్తారు రెండు దఫాలుగా మూడు దఫాలుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సర్వే చేస్తుంది రాహుల్ గాంధీ గారు టీం సర్వే చేస్తారు సునీల్ కన్గోల్ గారు సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో ఎవరైతే వస్తారో వాళ్ళకే టికెట్ కేసు పడుతుంది మెరిట్ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఈ విధానం ఉంటుంది తప్ప పైసలు అనేది ఎవరు గిట్టరాని వాళ్ళు పడరాని వాళ్ళు దుష్ట ప్రచారం వాళ్ళకు చెప్పుకోవడానికి తెలంగాణ ఏం లేదు ఏ తెలంగాణ చెప్పి తెలంగాణ చెప్పుకున్నారో నీళ్ళు నిధులు నియామకాలు ఆ ట్యాగ్ లైన్లో తొంగిన దొంగ పాలకులు ఇంకా ఏం చెప్పుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాలు చేయడం వాళ్ళకొకటే ఉన్నది అది ప్రజలు నమ్మే పరిస్థితి లేరు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత దండరా కానీ జంగ్ సైరన్ కానీ మెంబర్షిప్ కానీ అదే మూడు చింతలపల్లి కానీ ఎన్నో ప్రజా ఉద్యమాలు అదేవిధంగా ఎన్నో బహిరంగ సభలు పెట్టినాం అదేవిధంగా టీఎస్పిసి లేక లేక ఒక టీఎస్పిసి చేస్తే నలభై వేల మంది జీవితాలతో చెలగాడబడిన ప్రభుత్వాన్ని ముంగడ ధర్నా చేశాము ఆ సంబంధించిన దరఖాస్తును వినతి పత్రాన్ని కూడా గవర్నర్ గారికి అందజేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది ఇలా రాబోయే రోజుల్లో అభ్యర్థుల దగ్గర పైసలు తీసుకోవాల్సిన గత్యంతరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎవరు తీసుకున్నారు ఎవరు ప్రచారం చేస్తారు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు వాళ్ళని నమ్ముతలేరు కాబట్టి ఇలాంటి ఆరోపణలు మా మీద చేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన నందికంటి శ్రీధర్ రీజన్ చేసి బీఆర్ఎస్ పోతే ఈ కామెంట్ చేసిడు అంటే సీట్లు అమ్ముకుంటుండడు కాబట్టి నేను బయటకు వచ్చిన అని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు నందికంటి శ్రీధర్ చెప్పింది కాబట్టి నేను అంటున్నాను కేటీఆర్ శ్రీధర్ విషయం మాట్లాడవలసిన అవసరం లేదు ఒకవేళ నందికంటి శ్రీధర్ పార్టీలో ఉంటే ఎమ్మెల్సీ వచ్చేది ఆయన ఏంది ఇప్పుడు పలికి పనికిరాని ఒక చైర్మన్ ఇచ్చారు అది రెండు రోజుల్లో తీసేస్తారు నిన్నే మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిండు ఆరు నెలల క్రితం నుంచి జరిగిన ఏ కార్యక్రమాలు కానీ ఏ లావాదేవీలు కానీ ఏ చైర్మన్లు కానీ ఏ వా డైరెక్టర్ కానీ తీసిపడేయమని ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తీసిపడేయమని చెప్పారు అది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఇంకా మా దగ్గర ఉండనే ఎమ్మెల్సీ లేకుండా కార్పొరేషన్ చైర్మన్ ఏదో వస్తుండే అదే ఆయన ఇష్టం అది మనం ఏం చేయలేదు కానీ ఎక్కడైతే నందికంటి శ్రీధర్ గారు మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు గ్రేడ్ వన్లో ఉన్నారు సర్వేలో ఉన్నారు కాబట్టి రెండు టికెట్లు ఇచ్చి ఈలో అభ్యంతరం ఏం లేదు కనుక పైసలు తీసుకోవాలనేది చూద్దాం పోద్దాము దాన్ని ఖండిస్తా ఉన్నా సీట్లు ఏవైతే సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు కాంగ్రెస్కి అరవై నుంచి డెబ్ ఎనభై సీట్ల వరకు చూపిస్తుంది ఫోన్లో ఇవన్నీ ఫేక్ సర్వేలో కాంగ్రెస్ పైసలు ఇచ్చి చేయించుకుందని చెప్పి కేటీఆర్ అంటున్నాడు ఇలా పైసలు ఎవరి దగ్గర ఉన్నాయండి అడ్డగోలిగా ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా ప్రాజెక్టుగా మారిందని పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతగ పథకం కానీ భీమా నెట్టంపాడు పథకం కానీ నీటి శాఖ మీద వేల కోట్లు దండుకొని సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి ఎవరు అదేవిధంగా కేటీఆర్ ట్విట్టర్ని ఎట్లా ఉపయోగిస్తాడు ఏ విధంగా ఉపయోగిస్తాడు ఇలా తెలంగాణ సమాజానికి అంతా తెలుసు కనుక ఇట్లాంటి ఆరోపణలు చేస్తాడు కాబట్టి పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్ర వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆల్రెడీ పోలీస్ గతంలో గత ఎన్నికల్లో పోలీస్ వాహనాలలోనే పైసలు పంపిన దుర్మార్గమైన చర్య వాళ్ళది మా దగ్గర పైసలు లేవు మేము ఒకరికి టికెట్లు అమ్ముకోవాల్సిన లేదు టికెట్లు తీసుకునే పరి టికెట్లు అమ్ముకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేదు ఒకటే సోదరా నేను చెప్పేది ప్రతి క్యాండిడేట్ను సెలెక్ట్ చేయడం ఒకరి చేతిలో ఉండదు నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రదేశ ఎన్నికల కమిటీ ఒకటి ఉంటుంది మేనిఫెస్టో కమిటీ ఒకటి ఉంటుంది అదేవిధంగా డిక్లరేషన్ కమిటీలు అన్నీ ఒడబోత పోసిన తర్వాతనే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతుంది అంతకు మించి ఒక రేవంత్ రెడ్డి దగ్గరనో బట్టి సార్ దగ్గరనో సెలెక్ట్ కాదు వీళ్ళు నాలుగు పేర్లు పంపిస్తారు మేము అట్లా అనుకుంటే పదకొండు వందల ఎనభై దరఖాస్తులు వచ్చినాయి అట్లా మీరు చెప్పినట్టే మేము పైసలు తీసుకొని టికెట్లు ఇవ్వాలనుకుంటే పైసలు తీసుకొని టికెట్లు ఇస్తాం ఈ దరఖాస్తు ప్రక్రియ ఎందుకు ఉంటుంది ఒకసారి సమాజం ఆలోచించాలి మీడియా ఆలోచించాలి సోషల్ మీడియా కూడా ఆలోచించాలి మేము పారదర్శకంగా ఉండాలని ఒక ఎదుటివారికి జవాబుదార ఉండాలని చెప్పేసి మేము ఆ పదకొండు వందల ఎనభై దరఖాస్తుల్లో ముగ్గురు ముగ్గురు సెలెక్ట్ చేసి ఢిల్లీ పంపించి ఆడ ఎన్నికల కమిటీల మల్లికార్జున్ ఖార్గే గారు మానిక్ టావర్ గారు సిఎల్పి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన సీనియర్లు అందరు కూర్చొని ఒక భిన్నత్వంలోని ఏకత్వం తీసుకొచ్చి ఒకవేళ ఎవరైనా రెండు రెండు స్థానాలకు ఒక స్థానానికి ఇద్దరు పోటీ పడ్డప్పుడు ఆల్టర్నేట్గా ఏం జరుగుతుంది అంటే రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేనే కాదు ఎమ్మెల్సీలు ఉంటాయి రాజ్యసభ మెంబర్లు ఉంటాయి కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి దాదాపు కార్పొరేటర్లు ఉంటాయి ఎన్నో అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చి వారికి ఎమ్మెల్సీ ఇచ్చి వారికి ఉడా చైర్మన్ ఇచ్చి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ సంస్కృతినే మేము కొనసాగిస్తాం ఒక ఎమ్మెల్యే టికెట్ రానందు మాత్రమే బాధపడవలసిన అవసరం లేదు నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఎన్నో ఉన్నాయి కదా అని పార్టీ పదవులు ఉన్నాయి ప్రభుత్వంలో ప్రభుత్వం వస్తే ప్రభుత్వ పదవులు కూడా ఉన్నాయి అందువలక ఎవరు కూడా తొందరపడి ఆరోపణలు చేయొద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు నా మనవి ఏంటంటే ఈ చిల్లర చిల్లర రాజకీయాల లోనికి మనం పోదు వచ్చేది మన ప్రభుత్వం ఉంది ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం ఏదో ఒక రకంగా మనకు అకామిడేట్ చేస్తారు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నమ్మి మనం ముందుకోవాలని ఈ యొక్క దుష్ట చతుష్ట పాలనను బొందబెట్టాలి చెట్టుకు ఉరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను అయితే ఢిల్లీ సీఎం కావాలా ఢిల్లీ షీల్డ్ కవర్ సీఎం కావాలా గల్లీ సీఎం కావాలా అని చెప్పేసి కేటీఆర్ అంటుండే ఎట్లా చూడాలి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల రెండులో పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలతోని వచ్చిన గ్రాఫ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అదే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిదిలో ప్రజాదరణ ఉంది వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అదే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి మీ కుటుంబ పాలన మీ నియంత్ర పాలన మీ యొక్క సర్కస్ కంపెనీ మీ యొక్క లిమిటెడ్ కా ఫ్యాక్టరీ ఓ లిమిటెడ్ కంపెనీ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అక్కడ సీల్డ్ కవర్లు గీల్డ్ కవర్లు ఇక్కడ ఏం లేదు ఎవరైతే ప్రజల నుంచి వచ్చారో ఎవరైతే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డే శాసనసభ్యులున్నారో ఆ ఎన్నుకున్న శాసనసభ్యులే రేపు సిఎల్పి నాయకుని చేస్తారు ఆ సిఎల్పి నాయకునే ముఖ్యమంత్రిని చేస్తారు ముఖ్యమంత్రి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా కామెంట్ చేస్తారు అది వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నారు అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అరవై సంవత్సరాల స్వతంత్రం తెచ్చిన పోరాటం అరవై సంవత్సరాలు పోరాడుతున్న తెలంగాణ ఇచ్చిన పోరాటం ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎంతమంది పోయిరు వాళ్ళ కనీసం విఘ్నత ఉందా లేక లేక తెలంగాణ ఉద్యమాన్ని సోనియా గాంధీ దయా దాక్షిణాల వలన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు కుటుంబం మొత్తం ఇవాళ విలాసవంతమైన జీవితం ఉంది సోనియా గాంధీ తెలంగాణ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏముండే ఒకసారి నెమరేసుకోవాలని చెప్తా ఉన్నాను నూట యాభై సంవత్సరాల గుంటనక్క కాంగ్రెసు మళ్ళీ ఎలక్షన్లోకి రాబోతుంది గుంటనక్క నమ్మకండి అని చెప్పి కూడా కేటీఆర్ సభలలో పదే పదే చెప్తుండే చూడొచ్చు ఇప్పుడు పెద్ద గుంటనక్క ఆయనే పెద్ద దగుల్బాజీ ఆయనే అరవై సంవత్సరాల ముసలినక్క కాదు సన్యాసి ముసలినక్క కాంగ్రెసే ఇలా మీకు భిక్షం పెట్టింది మీకు సీఎం భిక్షం పెట్టింది నీకు మంత్రి భిక్షం పెట్టింది మీ బావకు మంత్రి భిక్షం పెట్టింది మీ చెల్లెలకి రా ఎంపీ చేసింది మీ చెల్లెలు ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పెట్టిన బిచ్చమని సంగతి మర్చిపోవద్దు ఒకవేళ తెలంగాణ ఇయ్యపోతే మీ రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంది ఒకవేళ తెలంగాణ ఇయ్యపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పులు లేకుండా తిరిగిన మీ కుటుంబం ఈరోజు విలాసవంతమైన జీవితాలు ప్రగతి భవన్లో ఇలా పది లక్షల పది లక్షల పది లక్షలు ఏ విధంగా ఖర్చు పెడుతుర్రు కనుక ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలొద్దు పేలేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తా ఇప్పుడు యాభై రోజులే ఉంది చూసుకుంటే ఎలక్షన్కి ఇంకా క్యాండిడేట్స్ అయితే రిలీజ్ చేయలేరు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారు ఎట్లా వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు క్యాండిడేట్లు అనేది ఒక చర్చ జరుగుతుందమ్మా ఇప్పుడు నీ ఇంతకుముందు చెప్పిన పదకొండు వందల ఎనభై దరఖాస్తులు వచ్చినాయి దాంట్లో ఉడబోత పోయాలి ప్రదేశ ఎన్నికల కమిటీ ఒక ముగ్గురు పేర్లు తీసుకుంటారు ఆ తర్వాత ఢిల్లీ అమ్ముతుంది దీంట్లో చర్చ జరిగిన తర్వాత విచ్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడు ముగ్గురు బెస్ట్ అని తీసినాం ఇంకా దాంట్లో ముగ్గురిలో ఎవరు బెస్ట్ ఆల్టర్నేట్గా ఇంకో అభ్యర్థి పోటీ పడితే ఆయనకి ఏమి ఇవ్వాలి అదేవిధంగా ఇలా సిపిఐ సిపిఎంలతో కూడా పొత్తు ఉంది ఆ పొత్తులో భాగంగా వారికి ఏ సీట్లు ఇవ్వాలి ఇదంతా చర్చ జరుగుతుంది ఇది ఆయన లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కాదు రాత్రి రాత్రి ఫోన్ రెండు గంటలకు అనౌన్స్ చేసే ఫ్యాక్టరీ కాదు భావస్వరూప్యము భావ ప్రకటన ప్రజాస్వామ్యము నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి చాలామంది అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయాలు అందరినీ కూడా పరిధిలోకి తీసుకొని అభిప్రాయాలందరినీ గౌరవిస్తూ ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీభవన్లో గాడ్సే దూరండు అని రేవంత్ రెడ్డి గారిపై కామెంట్ చేసిన కేటీఆర్ ఒకవేళ కాంగ్రెస్లో గెలిచినా కానీ మళ్ళీ బీజేపీలోకి పోయి చేరుతాడని చెప్పేసి కూడా కామెంట్ చేసి అదంతా అవద్దాము గాడ్సే కాదు రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక జడ్పీటీసీగా ఒక లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా శాసనసభ కొడంగల్లో రెండుసార్లు ఎంపీగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఇప్పుడు పీసీసీ అధ్యక్షునిగా క్రమక్రమేణా ఒక గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వైపు వచ్చింది కాబట్టి ఆయన గాడ్సే అన్నాడు బుద్ధి తక్కువలోడు ఆయన గాడ్సే అన్నాడు బుద్ధి తక్కువ ఇన్ని పోరాటాలు చేయవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చింది ఇలా ప్రజల పక్షానంలో ఉండవలసిన అవసరం ఏముంది నా ప్రజల కోసము నా తెలంగాణ ప్రజల కోసం నా తెలంగాణ ప్రజలు ఒకసారి నమ్మి మోసపోయారు కాబట్టి ఇలా కేసీఆర్ కేసీఆర్ మీద పోరాటం ఎవరు చేస్తారు బీజేపీ పార్టీ చేస్తలేదు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాబట్టి వాళ్ళు పోరాటం చేస్తలేరు కానీ చేసే పోరాటం అంతా కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో సీఎల్పి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీహన్ మంత్రావు కానీ జానారెడ్డి ఎంతోమంది సీనియర్లు ఇలా సమిష్టి కృషితోటి ఇలా మీరు అందరూ చూస్తారు ఢిల్లీలో అందరూ కూర్చొని చర్చించి అభ్యర్థులు ప్రకటన చేస్తారు అంతేగాని ఈ ఘాట్ సెలు బోట్ సెలు అనేది ఆయనకు ఆయన ఆయనకు వర్తిస్తుంది అని మనకు వర్తించదు సోనియా గాంధీ తెలంగాణ అయిపోతే అంతకంటే దరిద్రంగా ఉంది వీళ్ళు మరి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఓవరాల్గా తెలంగాణలో తెలంగాణలో ఎనభై స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి మేమైతా ఉన్నాము అయినా వెంటనే ఏదైతే మా హామీలు గుర్తించిరూ రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ సోనియా గాంధీ హామీలు అమలు దిశగా ఫస్ట్ క్యాబినెట్లో పెట్టి తద్వారా దాన్ని అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటాం పదహారు పదిహేను తారీఖు పదహారు తారీఖు కేటీఆర్ కేసీఆర్ సభ ఉంది ప్రతిపక్షాలకు మైండ్ దో అంటే మైండ్ పోయే స్కీములు వస్తున్నాయి సో కాసుకోండి జాగ్రత్త అని కూడా అంటుండే కేటీఆర్ ఇప్పుడు పదిహేను తారీఖు సభ పెట్టుకోమను కానీ మొన్న తుగ్గుడ సభ చూసింది కదా అంత పెద్ద సభ ఏం జరగదు రెండవది కనివిని ఎరగని రీతి హామీలు ఇస్తే ఎక్కడి నుంచి చేస్తాం పదహారు వేల కోట్ల రూపాయలు ధనిక రాష్ట్రంగా ఇచ్చిన సోనియా గాంధీ ఇవాళ ఐదు లక్షల రూపాయల దరిద్ర రాష్ట్రంగా తీర్చిదిద్ద అప్పుల రాష్ట్రంగా ఇంకా ఎన్ని స్కీములు ప్రకటించి ఇంకా తెలంగాణ ప్రజల మీద ప్రజల నెత్తి మీద కాళ్ళు మోపుతావు అప్పులు మోపుతావు ఈరోజు కూడా పుట్టబోయే బిడ్డ మీద యాభై వేల నుంచి లక్ష రూపాయల అప్పుగా ఇలా పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది నువ్వు స్కీములు ప్రకటించి కేవలం అలవిగాని స్కీములు ప్రకటించి మళ్ళీ అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళొక జిబిక్ అని సందర్భంగా చెప్పదలుసు కర్ణాటకలో కాంగ్రెస్ విఫలమైంది సన్యాసి అని కేటీఆర్ చాలా సార్ ఈ సవల్ ఇప్పుడు గత పదిహేను రోజుల నుంచి అయితే భారీ ఘోరంగా అంటే కర్ణాటకలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి దాన్ని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు మా అగ్రనాయకులు చెప్పారు షబిర్ అలీ గారు పిసిసి ప్రెసిడెంట్ చెప్పారు ఏం చెప్పారు మీకు దమ్ముంటే ఒక బస్సు పెడతాం కర్ణాటక రాండి అక్కడ చూపిస్తాం అక్కడ చూపించిన తర్వాత అప్పుడు కూడా నివృత్తి కాకపోతే మీ మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పారు కర్ణాటకలో ఇలా ప్రజా రంజక పాలన జరుగుతుంది ఇలా మహిళలు చాలా ఆనంద డోలికలో మునుగుతున్నారు ఐదు గ్యారెంటీల స్కీమ్ తోటి ఈరోజు కర్ణాటక ప్రజలు చాలా వాళ్ళ పథకాలన్నీ స్వీకరిస్తున్నారు కానీ రేపు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది తప్ప ఏదో కర్ణాటకలో నష్టపోయిందని కర్ణాటక దాన్ని వాళ్ళకు వాళ్ళు అభివృద్ధి చూడలేని దరిద్రులు వాళ్ళు ఇలా రేపు అభివృద్ధిని తెలంగాణలో కూడా జీర్ణించుకోలేరు అందుకనే ఆయన ఎంత పెద్ద సభ పెట్టినా రేపు మా దగ్గర కూడా అన్ని రకాలుగా అన్ని జిల్లాల్లో సభలు పెడతాం ప్రజలు ఇప్పటికే మేము చైన చైతన్య పరచడం మీడియా ద్వారా బహిరంగ సభ ద్వారా మేము ఇలా కొత్తగా మీటింగ్లు పెట్టేదేం లేదు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీటింగ్లు నడుస్తూనే ఉన్నాయి కదా నేను ఒక కోఆర్డినేటర్ను జనగా మా అక్కడ ప్రజలకు చైతన్యం చేసినాం మండలాల చైతన్యం చేసినాం మెంబర్షిప్ చేసినాము దండోరా ఏ విధంగా మోసపోతుంది చేసినాం అదేవిధంగా జన్ సైకి ఏ విధంగా అంటే నిరుద్యోగ నిర్మూలన ఏ విధంగా కాబోతుందని చేస్తున్నాం కనుక ఇవన్నీ ఆ చెల్లోక్తులు గిల్లోక్తులు ఎవరు నమ్మరు రాబోయే రోజులలో పతనానికి అంచున ఉన్న ప్రభుత్వం ఏదంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం డిసెంబర్ మూడు తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది వాళ్ళు చక్కగా వాళ్ళ అవినీతి మీద నిన్ననే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరు నెలల క్రితం జరిగిన నుంచి ఈ యొక్క అవినీతి మీద ఈ యొక్క రీడిజైన్ పేరు మీద ప్రాజెక్టుల మీద ఏవైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి సమగ్ర విచారణ జరిపించి దోషులందేలితే మాత్రం వరంగల్లో కట్టిన కొత్త జైలుకు పంపడం మాత్రం